హాయ్ ఫ్రెండ్స్, టమాటో రేట్ అనేది గత 2-3 వారాల నుంచి ఎందుకంటే దీని గురించి తెలుసుకోవాలంటే ముందుగా టమాటా యొక్క పంట గురించి మనం తెలుసుకోవాలి. మెయిన్గా టమాటా పంట అనేది రబీ క్రాప్లో ఇండియాలోని సౌత్ ఇండియా, ఆంధ్రప్రదేశ్, కర్ణాటకలో ఎక్కువగా పండిస్తారు. ఇది మార్చ్ మరియు ఏప్రిల్లో ఎక్కువగా మనకు అందుబాటులోకి వస్తుంది. అలాగే ఖరీఫ్ క్రాప్ నార్త్ ఇండియాలోని మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్లో ఎక్కువగా పండిస్తారు. ఇది ఏప్రిల్ నెలలో మనకు అందుబాటులోకి వస్తుంది. ఇండియాలో రబీ సీజన్లో 5 లక్షల హెక్టార్స్ పండించడం జరిగింది. అలాగే ఖరీఫ్ సీజన్లో 7-8 లక్షల హెక్టార్స్ టమాటాను పండించడం జరిగింది. ఇంత ఎక్కువగా పండించినప్పటికీ గత 2-3 వారాలుగా ప్రైసెస్ అనేవి చాలా ఎక్కువగా పెరిగాయి. దానికి ముఖ్యంగా 2 కారణాలు. అందులో మొదటిది, మార్చ్ మరియు ఏప్రిల్ నెలలో ఎండలు అనేవి చాలా ఎక్కువగా పెరిగాయి. అంటే 47 డిగ్రీస్ టు 50 డిగ్రీస్ వరకు పెరిగాయి. ఇంత ఎక్కువగా ఎండలు అనేవి పెరగడం వలన వీటిని స్టోర్ చేయడం చాలా డిఫికల్ట్ అయింది. అలాగే టమాటాలో కుకుంబర్ వైరస్ అనే ఇలాంటి వైరస్ అనేవి డెవలప్ అవ్వడం వలన వీటిని స్టోర్ చేయడం రైతులకి చాలా కష్టమైంది. ఈ కారణాల వల్ల రైతులు పంటను ఒకసారిగా అమ్మడం మొదలుపెట్టారు. అందువల్ల ఒకసారిగా సప్లై పెరిగింది. సప్లై పెరగడంతో డిమాండ్ కూడా తగ్గింది. సప్లై అండ్ డిమాండ్ రెండు ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. అంటే సప్లై పెరిగితే డిమాండ్ తగ్గుతుంది, సప్లై అనేది తగ్గినట్లయితే డిమాండ్ పెరుగుతుంది. సప్లై పెరగడం వల్ల డిమాండ్ అనేది తగ్గింది, డిమాండ్ తగ్గడంతో ప్రైస్ కూడా తగ్గింది. ఎంతలా తగ్గిందంటే ముఖ్యంగా మార్చి నెలలో 10 రూపీస్కి 4 నుంచి 5 కేజీస్ అలాగా డిమాండ్ కూడా తగ్గింది. అలా కొన్ని రోజులు జరగడం వలన మార్కెట్లో ఉన్న ఫ్రెష్ ఫ్రూట్స్ తగ్గడం జరిగింది. ఇలా ఫ్రెష్ ఫ్రూట్స్ అనేది తగ్గడంతో ఒక్కసారిగా సప్లై అనేది తగ్గి డిమాండ్ అనేది పెరిగింది. అందువల్ల ప్రెజెంట్ ప్రైజెస్ కూడా పెరిగాయి. ఇలా సప్లై అండ్ డిమాండ్ కాన్సెప్ట్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మా ఏరియాలో 1 కేజీ టమాటా 160 ఉంది. మీ ఏరియాలో ఎంత ఉందో కామెంట్ చేయండి.